మంత్రి ఆదినారాయణ రెడ్డి మాటలు వింటే అవాక్కవ్వాల్సిందే. ఆదినారాయణ రెడ్డి ఒక ముతక సామెత చెప్పినట్లు. ఆ సామెతను చాలా పాలిష్డ్గా చెప్పాలంటే రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనాలి. సామెతలతో సుసంపన్నమైన తెలుగు భాషలో ఒక నానుడి ఇది. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనే సామెత బాగా వాడుకలో ఉంటుంది. ఇంతకన్నా దీన్ని వివరించనక్కర్లేదు. దానికే తెగించిన వాళ్ళు చిన్న అబద్ధాలని చెప్పలేరా అనే లాజిక్ లాగడం ఈ సామెత తాత్పర్యం. ఆల్రెడీ ఫిరాయింపులను రాజకీయ విభజనమని అంటున్నారు. ఎవరో కాదు, తెలుగుదేశం వాళ్లే ఈ మాట చెబుతూ ఉంటారు. తెలంగాణలో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి చేరినప్పుడు చంద్రబాబు ఇదే మాట చెప్పారు. వారు రాజకీయ వ్యభిచారులు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు సంతలో పశువులని కూడా చంద్రబాబు అన్నారు. ఇలా చంద్రబాబు మాటల్లోనే ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి మరో పార్టీలోకి ఫిరాయించడం అంటే వ్యభిచారంతో సమానం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారే ఇలా చెప్పారంటే అది నిజమే అనుకోవాలంతే. ఇప్పుడు ఇదే బాపత్ నేత అయిన ఆదినారాయణ రెడ్డి వైకాపాపై బ్రహ్మాండమైన ఆరోపణలు చేస్తున్నారు. అందులో తాజా మెరుపు ఏంటంటే వైకాపా అధినేత జగన్ బీజేపీతో లాలోచి పడ్డాడని, అది తన వైసీపీలో ఉన్నప్పుడే జరిగిందని ఆది చెప్పాడు. పోన్లే, ఈయనకు తను వైసీపీ తరఫున గెలిచారనే మాట గుర్తుంది. తను వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీలను తీసుకుని జగన్ మోదీ వద్దకు వెళ్లాడని, తాము మద్దతిస్తామని మోదీకి జగన్ చెప్పాడని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిపోయి ఇప్పటికే 3 సంవత్సరాలు అయినట్లున్నాయి. ఈ 3 ఏళ్లలో ఈ మాట ఆది ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ టీడీపీ భాయి భాయి, ఇప్పుడు బీజేపీకి టీడీపీకి తేడాలు వచ్చాయి. అందుకని జగన్ బీజేపీలో లాలోచి అని ఈయన చెప్తున్నాడు. అది కూడా ఫిరాయించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవిని తీసుకుని దాన్ని అంచెక్క అనుభవిస్తున్న పెద్ద మనిషి ఇప్పుడే లేచొచ్చి కొత్త విషయాన్ని చెప్తున్నాడు. మరి ఈయన గారి మాటలు వింటుంటే ఈ సామెత గుర్తుకు రావడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు సుమా.